యేసుపే నమ్ముకుంటే కొలవలో నుంచి వెలివేస్తాం. మీ శుభకార్యాలకి మేము రావు, మా శుభకార్యాలకి మీరు రాకూడదు, ఇక మీకు మాకు సంబంధమే లేదు అని రకరకాల పరిస్థితులు అన్నీ బాగా ప్రజల్లోకి వెళ్ళిపోయాయండి. అటువంటిది అనుకుంటుంది ఆవిడ కూడా. ఎవండి ఆయనను ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏంటో, నేను బాగుపడాలంతే. మళ్ళీ ఇంకొక ఆలోచన, యేసు ప్రభు గురించి మొదట ఆలోచన చేసింది, ఆయన సరిగ్గా రిసీవ్ చేసుకుంటాడో లేదు. ఇక రెండోదిగా వచ్చింది, మా ఊళ్ళు నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటారో లేదని. వెంటనే తన మనసుకి తానే మళ్ళీ సమాధానం చెప్పుకుంది, మా ఊళ్ళు నన్ను ఆవడం ఏంటి, 12 సంవత్సరాల నుంచి జబ్బుతో బాధపడతా, తిరగని హాస్పిటల్ లేదు, చేయించుకొని వైద్యం లేదు, ఎవడు నన్ను బాగు చేసినవాడు కాదు, ఎవడు నన్ను ఆదుకున్నవాడు కాదు, ఎవడు నన్ను ఓదార్చిన వాడు అసలే కాదు, నేను వాళ్ళకి భయపడాల్సిందేంటి. హల్లెలూయా. నన్ను బాగు చేయని కులం, నన్ను బాగు చేయని బంధుత్వం, నాకు స్వస్థత ఇవ్వని దేవుని ఈ సమాజం ఎందుకు, నాకు స్వస్థపరిచే యేసు కావాలి. హల్లెలూయా. నా పరిస్థితులను బాగు చేసేవాడు కావాలండి, ఆమేన్ అని చెప్పి ఇవ్వండి నెమ్మదిగా బయలుదేరింది. ఆమె వెళ్ళేసరికి అప్పటికే యేసు ప్రభు అంటే ఈ రోజుల్లో కాదండి, 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఎక్కడ ఉన్నాడంటే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. అక్కడ కూడా గుంపులు గుంపులుగా ఉన్నారు. అయ్యో, ఆయన దగ్గరికి వెళ్దాం అనుకున్నాను కానీ, ఆయనతో నా బాధలు చెప్పుకుందాం అనుకున్నాను కానీ, ఈ గుంపులు అంతా జనం అంతా ఉన్నారు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఆయనతో ఎలా చెప్పుకోవాలి అని అనుకుంటూ ఉండగా ఆమె మనస్సులోనే ఒక ఆలోచన కలిగింది. యేసు ప్రభు ద్వారా ఎన్నో రకాలుగా ఎంతోమంది బాగుపడుతున్నారట కదా, ఇప్పుడు నేను ఆయనతో వెళ్ళి మాట్లాడేంత పరిస్థితి అక్కడ లేదు, ఆయన నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసేంత అక్కడ ఆ వసతులు అక్కడ లేవు, పరిస్థితులు అలా లేవు. అందుకని ఒక పని చేస్తా, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటా. ఏం పట్టుకుంటాను? ఎస్, ఆయన వేసుకున్న వస్త్రములో కూడా ప్రభావం ఉండవచ్చేమో అని చెప్పి అనుకొని, అనుకోవడం కాదండి నమ్మి, హల్లెలూయా, అనుకొని కాదండి విశ్వసించి, ఎస్, ఆయన హస్తంతో ముడితేనే స్వస్థత కదా, ఆయన ఉమ్మి ఊస్తేనే స్వస్థత కదా, మరి ఆయన ధరించిన వస్త్రాలలో కూడా ఖచ్చితంగా ప్రభావం ఉండే తీరుతుంది. ఎస్, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని బాగుపడతానని అనుకొని నమ్మి విశ్వసించి వెళ్ళిందండి. హల్లెలూయా. నెమ్మదిగా దారి చేసుకుని వెళ్ళింది. మరి సైడ్గా వెళ్ళిందో వెనక్కి వెళ్ళిందో ముందుకు వెళ్ళిందో తెలీదు, మొత్తం మీద యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకుంది కొట్ట చప్పట్ల గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టిందో, బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మాట, వెంటనే ఆమె బాధ నివారణ ఆయను. చేతులు ఎత్తికడికి ఒక్కళ్ళు చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఆమె బాధ ఏమైపోయిందండి, మాట్లాడండి. ఎన్ని సంవత్సరాల బాధ ఏమండి, ఎన్ని సంవత్సరాల బాధ, దాదాపుగా 10 దశాబ్ద కాలం బాధపడిందండి, 1 దశాబ్దం దాటిపోయింది. మీరు బాగా గమనించాలి, ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్యను బట్టి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రియ పేరకలపాడు గ్రామ వాస్తవ్యులారా, ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్య 12 సంవత్సరాలకు మించినదైనా,
పాతిక సంవత్సరాల నుంచి నువ్వు బాధపడుతున్న సమస్య అయినా నా ప్రభు అయిన యేసయ్యను బట్టి చెప్తున్నాను మీతో, ఈ రాత్రిని విశ్వసించగలిగితే ఈ రాత్రి నా దేవుడు విడుదల కలుగ చేయబోతున్నాడు, ఈ రాత్రి నా దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు, ఈ రాత్రి నా దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. నీ కులాన్ని ప్రక్కన పెట్టి, నీ మతాన్ని ప్రక్కన పెట్టి, నీ సందేహాన్ని ప్రక్కన పెట్టి నా యేసయ్యను నమ్మి నీ విశ్వసించి ఆయన వస్త్రపు చెంగుని తాకడానికి, ఆయన్ని స్పర్శించడానికి నువ్వు ఇష్టపడగలిగితే ఈ రాత్రి నా దేవుని శక్తి నిన్ను తాకబోతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమండి, ఎప్పుడైతే ఆయన వస్త్రపు చెంగల పట్టుకుందో మరుక్షణమే ఆమె బాధ నివారణ అయిపోయింది. విచిత్రం ఏంటంటే అమ్మాయా రిలీఫ్ అయిపోయింది. 12 ఇయర్స్ నుంచి, 12 సంవత్సరాల నుంచి ఉన్న బలహీనత ఒకసారి తొలగిపోయేసరికి శరీరం అంతా ఒక మంచి ఉత్సాహం, శక్తి చేత నింపబడింది. అమ్మాయా అని అనుకుంటూ నన్ను ఎవరు గమనించలేదు కదా, అసలు నేను ముట్టుకున్న సంగతి ఆయనకు కూడా తెలియదు కదా అనుకుంటూ ఉండగా ఆయన అంటున్నాడు, ఎవరో నన్ను ముట్టారు, ఎవరో నన్ను ముట్టారో అని అంటున్నాడండి. వెంటనే పక్కనున్న శిష్యులు అంటారు, అదేంటయ్యా బోళ్ళు అంతమంది నీ మీద పడుతుంటే ఎవరో నన్ను ముట్టారంటే, నన్ను అట్లా కాదు, అట్లా ఆ మీద పడడం వేరు, విశ్వాసంతో ముట్టడం వేరు, నమ్మికతో ముట్టడం వేరు. ఎవరో నన్ను ముట్టారు, గడగడగడలాడుతూ వచ్చిందండి. అయ్యా ఏసయ్యా ఎవరో కదయ్యా ముట్టింది, నేనే బాబు. నలుగురు ఎదుట నా బాధ చెప్పుకోలేక, ఒకవేళ చెప్పుకుంటే ఎవరైనా ఎలా చూస్తారేమో, మీరు నన్ను సరిగా అర్థం చేసుకుంటారో లేదో అని అయ్యా నేనే చాటుమాటుగా వచ్చి, నమ్మకం అయితే ఉందయ్యా, విశ్వాసంతో విశ్వాసం అయితే ఉందయ్యా, ఇదిగోనైనా నేనే చాటుగా వచ్చి నీ వస్త్రపు చెంగల పట్టుకున్నానయ్యా అని ఏసయ్యతో చెప్తే ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో అనుకుంటుంది ఈమె. కానీ ఏసయ్య అంటాడు, నా కుమారి సమాధానముతో వెళ్ళు. కొట్టు చప్పట్లు గట్టిగా, హల్లెలూయా. ఎలా 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 వెళ్ళు, ఎలా వచ్చింది ఈమె? ఆందోళనతో వచ్చింది. ఎలా వచ్చింది? కలవరంతో వచ్చింది. ఎలా వచ్చింది? నిరాశతో వచ్చింది. ఎలా వచ్చింది? నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులలో వచ్చింది. గొప్ప సంగతి ఏంటంటే ఏసై దగ్గరికి వచ్చినాక బాధంతో తొలగిపోయింది. ఆయన కూడా చెప్తున్నాడు, సమాధానము గలదానమై వెళ్ళు. హల్లెలూయా. ఏమండి, అసలు ఆమె గుండె నిండా సమాధానం. ఈ రాత్రి నా ప్రభు అయిన యేసయ్యను బట్టి మీతో ఒక్క మాట చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. కన్నీళ్లతో వచ్చి నీవు, వేదనతో వచ్చి నీవు, కలవరాలతో వచ్చి నీవు, కృంగిపోయి వచ్చిన నీవు సమాధానం చేత నింపబడి వెళ్ళుదువుగాక. నా దేవుని శక్తి ప్రభావం ఈ రాత్రి నిన్ను తాకునుగాక. హల్లెలూయా. చేతులెత్తి ఊపుతూ స్వరమెత్తి కొంచెం గడి చెప్దామా, ఎలా 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 వెళుతుందండి, మాట్లాడండి. హల్లెలూయా. కలవరాలతో, కన్నీళ్లతో, ఏమండి ఆ నిరాశ నిస్పృహలతో వచ్చిన ఈమె ఇప్పుడు సంతోషంగా వెళుతుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అరణ్య రోదనను ఆనందగానముగా మార్చినది నీ సహవాసమే. అరణ్య రోదనను ఆనందగానముగా మార్చినది నీ సహవాసమే. ఆహా నీ స్నేహ బంధం నీవు నాకిచ్చిన
భాగ్యమే ఆహా నీ స్నేహ బంధం నీవు నాకిచ్చిన భాగ్యమే నిరంతర స్తోత్రార్హుడా ప్రియుడా యేసయ్యా నిరంతర స్తోత్రార్హుడా నా ప్రియుడా యేసయ్యా నీ కనికరమే స్థితి మార్చినది ఆరాధన నీకే నీ కనికరమే స్థితి మార్చినది ఆరాధన నీకే నిరంతర స్తోత్రార్హుడా మైటీలో ప్రియుడా యేసయ్యా నిరంతర స్తోత్రార్హుడా అందరు చెవుల వరకు కలిసి మహోన్నతుడైన దేవుని స్తుతిద్దాం కార్యము సఫలము చేయగలిగిన దేవుడు నిరంతర స్తోత్రార్హుడు ఆమే నిమిత్త మాతృడను నీ కుమారునితో సహవారసునిగా కృప నీచితివే నిమిత్త మాతృడను నీ కుమారునితో సహవారసునిగా కృప నీచితివే ఆహా నీ త్యాగ బంధము నీవు చూపిన అనుగ్రహమే ఆహా నీ స్నేహం నీవు చూపిన అనుగ్రహమే స్తోత్ర నిరంతర స్తోత్రార్హుడా నా ప్రియుడా ప్రతి బలహీనత తొలగిపోవునుగా ప్రతి చీకటి శక్తి తొలగిపోవునుగా స్తోత్రార్హుడా ప్రియుడా యేసయ్యా ప్రతికూలమైన పరిస్థితులన్నిటినీ ప్రహర్షముగా మార్చితివే ప్రతికూలమైన పరిస్థితిని మార్చగలిగిన వాడు ప్రహర్షముగా మార్చితివే ఆహా నీ ప్రేమ బంధము నీవు నాకిచ్చిన ధన్యతయే నీ ప్రేమ బంధం ప్రేమ బంధం నీవు నాకిచ్చిన ధన్యతయే 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 భాగ్యమే ధన్యతయే అనుగ్రహమే యేసయ్యాం 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 యేసయ్యా చెప్పు స్తుతి మార్చినది ఆరాధన స్తుతి స్తుతి నీ కనికరమే స్థితి మార్చినది ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే నిరంతర స్తోత్రార్హుడా నా ప్రియుడా యేసయ్యా హల్లెలూయా ఇప్పుడు చక్కగా సమాధానం వెళ్తుందండి హల్లెలూయా చెప్పండి 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 ఎలా 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 వెళ్తుంది సమాధానంతో ఏమని సంతోషంతో వెళ్తుంది ఇప్పుడు చదవండి ఏమయ్యా మహోన్నతుడైన దేవుణ్ణి కార్యము సఫలము చేసే దేవునికి మొరపెట్టాను అన్నావు కదా సింహాల మధ్యలో పడుకున్నా కోపోద్రేకుల మధ్యలో పడుకున్నా వాళ్ళు వీళ్ళు నన్ను మింగాలని చూశారు అన్నావు కదా
మరి మొర్ర పెట్టినాక మరి నీ పరిస్థితి ఎలా మారింది అని అడిగితే ఏడవ చరణంలో చెప్తాడు చూడండి, నా హృదయము నిబ్బరముగానున్నది. అబ్బాబ్బాబ్బా, మొన్నటిదాకా ఒకటే టెన్షను, మొన్నటి వరకు ఒకటే కలవరం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ చర్చికి వెళ్ళొచ్చానో, అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే ఆ సంఘస్థులు నా కొరకు ప్రార్థన చేశారో, అప్పటి నుండి నా హృదయం ఎలా ఉంది? నిబ్బరముగానున్నది. నిన్నటిదాకా టెన్షన్ పడ్డవాడు, నిన్నటిదాకా కృంగిపోయినవాడు, నిన్నటిదాకా ఢేలా పడిపోయినవాడు ఇప్పుడు అంటాడు, నా హృదయము నిబ్బరంగానున్నది. దేవా, అబ్బా, రెండోసారి చెప్పాలన్న నిబ్బరమే. హల్లెలూయా. అంటే అంత నెమ్మదండి, అంత ప్రశాంతత గుండెలో నింపబడిపోయింది. చీకటి తొలగిపోయింది, వెలుగు మొదలైంది. శాపం తొలగిపోయింది, ఆశీర్వాదం ప్రారంభమైపోయింది. హల్లెలూయా. కీడు తొలగిపోయింది, మేలులు మొదలయ్యాయి. ఈ రాత్రి పేరకల పడు గ్రామ వాస్తవిలారా, నా యేసయ్యను బట్టి మీకు శుభవార్త, శుభవార్త ప్రకటిస్తూ ఉన్నాం. నిశ్చయంగా మీ కలవరాలు తొలగిపోయే రాత్రి రాత్రి, మీ కన్నీళ్లు తొలగిపోయే రాత్రి రాత్రి, నిశ్చయంగా మీ గుండెల నిండా ఒక సమాధానం నింపబడబోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు అంటాడు, నేను పాడుచు చాలు 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 చాలండి. ఏం చేస్తాను? మాట్లాడరేటండి. పాడుచు, అబ్బా, పాటలు గానాలు మొదలైపోయాయి. పాటలు పాడుతున్నారంటే బాధలు తొలగిపోయినట్టేగా, అండ్ కోని రాగాలు వస్తున్నాయి అంటే సమస్యలు తొలగిపోయినట్టేగా. ఎస్, నీ నోటి నిండా నా దేవుడు నవ్వు కలుగు చేయబోతున్నాడు. నీ నోట ఆనందగానాన్ని ఆయన ఉంచబోతున్నాడు. నీ నోట స్తుతిగానాన్ని ఆయన ఉంచబోతున్నాడు. ఏమండి, నీ హృదయం నిబ్బరంగా ఉండాలి, నీ నాలుక పాడాలి, నీ ప్రాణం స్తుతిగానం చెయ్యాలి అని అంటే ఏమండి, ఖచ్చితంగా నీవైనా నేనైనా ఎవరైనా సరే మహోన్నతుడైన దేవునికి మొర్ర పెట్టవలసిందే. ప్రైజ్ ద లార్డ్. ఇక నీవు ఎవరికి మొర్ర పెట్టినా కార్యాలు జరగవండో. ఎప్పుడైతే నువ్వు మహోన్నతుడైన దేవునికి మొర్ర పెడతావో అప్పుడు కార్యాలు జరుగుతాయి. అందుకనే 91వ కీర్తనలో మొదటి చరణంలో చెప్తున్నాడు కీర్తనకారుడు. 91వ కీర్తన మొదటి చరణంలో మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. అందరు కలిసి ఆమెన్ చెప్పండి. అందరు ఇప్పుడు నన్ను చూడండి. 57వ కీర్తన ఇందాక 2వ చరణం చదివాం. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి మొర్ర పెట్టుచున్నాను అన్నాడు. ఇది మొదటి మాట. ఇప్పుడు 2వ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ మొదటి చరణంలో అంటాడు, మహోన్నతుని చాటున అనండి అనండి అనండి. ఎక్కడ నివసించడం? మహోన్నతుని మొన్నేమో మొర్ర పెట్టాడా, ఇప్పుడు ఏకంగా ఎక్కడ, ఎవరి దగ్గర? ఇంకొక విషయం చెప్పనా, ఎవరయ్యా మహోన్నతుడు అని అంటే 57వ కీర్తనలు అన్నాడు, నా కార్యం సఫలం చేసే దేవుడు అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అడిగావు అనుకోండి, ఎవరయ్యా మహోన్నతుడు అంటే వెంటనే అంటాడు, సర్వశక్తి కలిగిన వాడు. చేతులు ఎత్తికడికి ఒక కళ్ళు చెప్పండి. ఆ మహోన్నతుడు చేతగాని వాడు కాదు. ఆ మహోన్నతుడు ఎవరంటే సర్వశక్తి కలిగిన వాడు, సకలము చేయగలిగిన వాడు. ఇంకా చెప్పాలి అంటే నమ్ముట నీ వలననైతే సమస్తమును సాధ్యము చేయగలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా చేతగాని వాడు కాదండి, సర్వశక్తి కలిగిన వాడు. ఆయన చాటుకు వచ్చి నువ్వు నివాసం చేస్తేనట, ఆయన చాటుకు వచ్చి నువ్వు నివాసం చేస్తేనట, ఆయన సర్వశక్తునిగా మారి
నీకు విశ్రాంతి కలుగు చేస్తాడట. ఏం కలుగు చేస్తాడు అంటే, నిన్నదాకా నీ కంటి మీద కొనుగులేదు. ఏమండి, నేను ఒక ఇంటికి వెళ్ళాను ప్రార్థన చేద్దామని, అది తాటాకిళ్ళు గుమ్మం చాలా కిందకు ఉంది. నేను నెమ్మదిగా వంగి వెళ్తుంటే నా తలకి కంప పట్టుకుంది. ఏందని చూస్తే తెల్లగుందా కంప, కాకేమని తీసుకొచ్చేసిందేమో అనుకున్నాను నేను. వాళ్ళు ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నారు. ఏంటంటే, అయ్యగారు కాకులు తేటం కాదండి, మేమే తీసుకొచ్చి గుచ్చామండి సూర్యలో అన్నారు. అదే ఈ పేరకల పాటు దారిలో చాలా ఉంటుంది, ఏ కంప గేర కంప, మీకు ఎందుకు తెలీదు, బాగా గుచ్చి గుచ్చి ఏమండి అలవాటు అయిపోయింది. సరే ఇంట్లోకి వెళ్ళినాక అడిగాను, ఏంటమ్మా అని అంటే, ఇదిగయ్యా మా ఆయన పెద్ద ఆయన మోకాళ్ళ చెప్పలో అరిగిపోయినాయ్యా అంది. వాళ్ళ అమ్మాయిని చూపించింది, పెళ్ళిడికి వచ్చిందయ్యా అమ్మాయి, చాలా సంబంధాలు వస్తున్నాయి కానీ అదేంటో చెడిపోతున్నాయ్యా, ఒక్కటి కూడా సెట్ కావట్లే అంది. ఇంకేమన్నా ఉన్నాయమ్మా అంటే, అదేనయ్య వడ్డీలు కట్టలేకపోతున్నావు, అప్పులు బాగా పెరిగిపోతున్నాయ్యా అంది. ఆహా ఇంకేమన్నా ఉన్నాయమ్మన్న, ఇంకొకటి ఉన్నాయి గారు అంది. ఆ చెప్పమ్మన్న అంది. ఏందమ్మా అన్న, అయ్యగారు మధ్యరాత్రి 2 అయితే భయం అవుతుందయ్యా అంది. ఏమ్మా అన్న, అదేనండి ఏదో వచ్చిన గుండెల మీద కూర్చొని గుద్దుతున్నట్టే అనిపిస్తుంది అయ్యగారు. నైట్ 2 అయితే చాలండి, నాకు నిద్ర ఉండట్లేదండి. ఏముండట్లే అన్నీ చెప్పనిచ్చి అడిగా ఆమెని, ఏమ్మా తల్లే ఈ గ్యారకంప మరి ఈ కీడన్నిటినీ ఆపలేదా అన్న, ఏదో అట్ట తెచ్చి పెట్టుకున్నామండి. శుభ్రంగా ఇంత నిప్పు పెడితే కాసేపుడు గాలిపోయే ఆ గ్యారకంప నీ జీవితంలో ఏ కీడ ఆపుతుందండి? ఆడెవడో తలకు మాసినోడు చావడం నువ్వు తెచ్చి గుచ్చుకోవడం తప్ప అర్థమవుతుందండి. 4 రోజులకు కుళ్ళిపోయి గుమ్మడికాయ తీసుకొచ్చి పెట్టుకుంటారు కొంతమంది. ఈ మధ్య ఇంకో ఫ్యాషన్ మొదలైంది, కలబంద మొక్క, రకరకాల పరిస్థితులు కదండి. ఈరోజు నువ్వు అవి ఇవి తెచ్చుకోవడం కాదు రా, మహోన్నతుని చోటు నివాసం చేయడం అలవాటు చేసుకో. ప్రైజ్ ద లార్డ్. ఆయన జీవితంలో సర్వశక్తునిగా మారి ఏమండి నీకు విశ్రాంతి కలుగు చేస్తాడు. పెద్దోళ్ళు అంటారు, వేల రూపాయలు పెట్టి పరుపు కొనుక్కోవచ్చు కరెంట్ కానీ నిద్రను కొనుక్కోలేరంటండి. ఏమండి ఇంట్లో అన్ని